అందరికీ శనార్తి, ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా సుడు రెడ్ లైన్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పోతున్నాడు ఢిల్లీ. అధిష్టానంతో సీఎం సార్కు ఏం పని పడ్డదో మళ్ళీ. ఉన్న ముచ్చట్లు అన్ని కూడా తన నోటితోని చెప్పలేక కల్వకుంట్ల కవిత విడుదల చేసింది 4 పేజీల లేక. చిల్లర చిల్లర చేస్తున్నాడట సినిమాల మంత్రి కోమటిరెడ్డి గారు. మైకు బట్టి మినిస్టర్ గురించి అన్నాడు కేసీఆర్ సారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ సాగుతుంది షాన్ వద్దుల సంధి. చేయించిన వాళ్ళంలా ఉండ్రాట బీఆర్ఎస్ లీడర్లు 10 మంది. బీఆర్ఎస్ మీటింగ్లకు పోయినరాట కార్యకర్తల తీరు. 106 మంది ఉద్యోగుల సస్పెండ్ చేసిండు కలెక్టర్ సారు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మళ్ళా ఢిల్లీకి పోతుండట. అగో ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ లీడర్లు తెపకోసారి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ సార్కు ట్యాక్సీలు కట్టేస్తున్నాడని అంటున్నారు. నిజంగానే సీఎం సారు ఢిల్లీకి పోయేది అందుకేనా? అంటే ఏమో మనం కూడా సాడ్గా కాకుండా నేటుగా పోయి ముచ్చట మొత్తం అరుచుకుందాం పరి. ఎంపీ ఎలక్షన్లు దగ్గర పడబట్టే తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు ఇంకా కొన్ని జాగాల్లో అభ్యర్థులను పెట్టకపోయే మరి ఖమ్మము, కరీంనగర్, హైదరాబాదు ఎంపీ అభ్యర్థులను ఎవరను నిలబెడదామని అరుచుకోనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఢిల్లీకి పోతుండట. కాంగ్రెస్ పెద్దలను కలిసి ఎవరికి ఇద్దాం టికెట్, ఎవరికిస్తే షే పార్టీ పతార పెరుగుతుంది, అన్ని ముచ్చట్లు అరుచుకొని వస్తాడు కావచ్చు. నువ్వు ఏం చేస్తావో చెయ్యి, రాష్ట్రంలో 17 సీట్లకు 17 సీట్లు 3 రంగుల జెండానే ఎగరాలేయాడ అని అధికారులు పెద్దలు కూడా అన్నారు కావచ్చు. దినం 24 గంటలకు 24 గంటలు తాకత్తుకు మించి దండ్లాడుతున్న సారు తప్పకుండా అన్ని జాగాల్లో మనమే గెలుస్తామని సీఎం సారు కూడా అనొచ్చు. చూడాలి మరి, మలి సర్కారు ఏలుబడిలకు వచ్చి 4 నెలలు అవుతుంది. సాటుగా ఓటేసి నేటుగా గెలిపించుకున్న ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళొక్క పారి గెలిపిస్తారా లేకుంటే ఓడిస్తారా ఏమో ఎన్నికల తర్వాత తెలుస్తుంది అంటూరు ఈ ముచ్చటిన్న జనాలు. కేసీఆర్ గౌరాల బిడ్డే తెలంగాణ బతుకమ్మగా పేరెళ్లిన కల్వకుంట్ల కవితను రౌస్ అవెన్యూ కోర్టులో మళ్ళా హాజరు అరిచిరు. కోర్టులో ఈడీ ఆఫీసర్లు ఇంకా విచారించేందుకు టైం కావాలన్నారట. ఇక న్యాయస్థానం నుంచి బయటకు నడుచుకుంటారాగా మీడియాతోని తారక రామారావు సార్ వాళ్ళ చెల్లే ఇక ఇట్లా అనుకొచ్చింది. ఎన్ని మాటలు విచారిస్తారు, నాకు ఆ లిక్కర్ స్కామ్ కు సంబంధమే లేదు అని మొత్తుకుంటున్నా గానీ వినకుండా ఈడీ ఆఫీసర్లు అడిగిన ప్రశ్నలే అడుగుతురు. నన్ను అయితే మెంటల్ గా మస్తు బాధ పెడుతురు. తేపకోసారి వాంగ్మూల మార్చుకుంటా వాదనలు వినిపిస్తురు. నా చిన్న కొడుకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి, పక్కపొంటి లేకుంటే వాడు గుండె వలుగుతాడు. పరీక్షల టైంలో నా కొడుకు దూరం చేసి వానికి పరీక్ష పెట్టినట్టు చేయకుండ్రి అని ఎంత మొత్తుకున్నా గానీ కోర్టు మాత్రం ఈడీ ఆఫీసర్లు అడిగినట్టు మళ్ళా కస్టడీకి ఇచ్చింది. ఇక 4 పేజీల లెటర్ విడుదల చేసి అందులో నేను సుధపూసను, కడిగిన ముత్యాన్ని, 2 ఏళ్ల సంధి నాకు పెద్ద బాధ అయిపోయింది అన్నట్టు ఇతంతా రాసింది. అయినా నిప్పులేంది పొగబుట్టది, కవితక్క తప్పు చేయింది జైలుకు కూడా పోదు కదా, నిజానిజాలు ఇంకా కొన్నొద్దుల తెలుస్తాయి అంటారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. కొండంత రాగం తీసి ఏమో పాట పాడినట్టు ఉందట కొడంగల్ ఎమ్మెల్యే కం తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు పరిస్థితి. అగో రాష్ట్రాన్ని రామసక్కదనంగానే ఏలుతున్నాడని కాంగ్రెస్లో ఉన్న కొందరు లీడర్లు అంటుంటే నువ్వేందే బాలన్న ఇట్లా అంటున్నావు అంటారా? సర్వే రిపోర్ట్ మాత్రం అట్లనే ఉన్నదట, అన్ని ముచ్చట్లు వివరిస్తా పాన్రి. ఎట్లన్నా చేసే కొడంగల్ తుట్టి చేయాలే, తూటు వడవాలే, అప్పుడే రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీయాలని అలా కంకణం కట్టుకొని ఇక్కడికెళ్ళ చీకట్ల తిరుగుతున్నాడు. ఆడోగడు ఈడోగడు ఉంటాడు, మోప అయితేనే ఉంటాడు. ఏ ఊర్లైనా అందరు మంచోళ్ళు ఉంటారా? ఎవడో ఒకడు తలమాసిన వాడు ఉంటాడు, ఎవడో ఒకడు ఎంగిల్ మెక్కల కాశ పడేటోడు ఉంటాడు. ఇన్నరా ఇది ముచ్చట, సీఎం సారు మొత్తం తెలంగాణలో ఏడేం జరుగుతుందని ఇంటర్నల్ సర్వే రిపోర్టు తెప్పించుకుంటే ఏమున్నది? 4 నెలల ఏలువడిల కరువు డిస్కో డ్యాన్స్ చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకుంటలేరు, సాగు తాగునీళ్ళు ఇస్తలేరు, రైతు బంధు ఆలస్యం చేసి అన్నదాతలు చేయి సర్కారు మీద పెట్టుకున్న ఆశల మీద డ్రమ్మెడు నీళ్లుకు మరిచ్చిర్రు. అధికారంలోకి రాగానే ఇంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకు ఆ ముచ్చట తీయకపోవట్టే. 6 గ్యారంటీలు పురాగా ఇంకెప్పుడు అమలు అయితాయి? 5 ఏళ్ళు ఇట్లనే పొదు గడుపుతారా? ఇక పాలన గాలికి విడిచిపెట్టి ప్రతిపక్షం లీడర్ల మీదనే పగ తీర్చుకునే పని మీద ఎక్కువ కాయసు పెట్టి రాయి ఎట్లా? ఇట్లనే ఉంటే మటుకు ఎంపీ ఎన్నికల కాంగ్రెస్ కు ప్రజలు కాలిచ్చే తట్టే ఉన్నారని ఎరుకైందట. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ 3 జిల్లాలు తప్పితే తతిమ 14 స్థానాల్లో గెలుచుడు కష్టమేనట. మరి రేవంత్ రెడ్డి సారు రేపకల్లా ఏం చేస్తాడో చూడాలంటూరు ఈ ముచ్చటిన్న జనాలు. సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మొత్తం చిల్లర చిల్లర చేస్తున్నాడట, అడ్డం పొడుగు మాట్లాడుతున్నాడట. అగో ఎప్పుడు చూసినా సీరియస్గా ఉండే కోమటిరెడ్డి సారు చిల్లర చిల్లర ఆగమాగం అడ్డం పొడుగు మాట్లాడు చేయింది. ఈ మాటలు ఎవరు అన్నారు అంటారా? నేను చెప్పుడు ఎందుకు, డైరెక్ట్ అన్నోళ్ళు ఎవరో మీరే అయినండ్రి. మిడ్ మీద కట్ట కొట్టుకొని పీకినారు, అది కట్టినోడు ఎవడండి?
ఇలా అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ఇవాళ మంత్రి, వాళ్ళ కంపెనీ వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ వాళ్ళు కట్టిండ్రు. మేము అన్నాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే, మేము పెట్టకపోదుమా, మన జైలు లేకపోదుమా, మీ లెక్క చిల్లర కథ వాడానంటే. వానలు బాగా పడ్డప్పుడు మిడిమానేరు వాగు పొంగి ఆయన తక్క తదిగిపోయిందట. అది కట్టింది కోమటిరెడ్డి సార్ వాళ్ళ అమ్మ పేరు మీద ఉన్న కంపెనీనట. కానీ రాజకీయంలో ఎట్లుంటుందో చూడండి. ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్లు కూడా ఆ ముచ్చట కేసీఆర్ సార్ చెప్పలేదు, సారు మీరు ఇట్లా లోపల లోపల దాచుకొని మీ రాజకీయ అవసరాలకు ఇట్లా మీ మీద వాళ్ళు వాళ్ళ మీద మీరు పొద్దుబోవుడు తప్పితే రైతులకు ఏమన్నా ఆసరా అయ్యేది ఉన్నదా, మీ మాటలతోనే అక్కరకొచ్చేది ఏమన్నా ఉన్నదా అంటారు కేసీఆర్ సారు మాటలు ఇన్నోళ్ళు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సార్కు తిప్పలు తప్పలేవు కదా, నేను సీఎంను నాకు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేస్తే న్యాయస్థానం బెయిల్ పిటిషన్ను కొట్టేసిందట. ఎందుకు కోర్టు కొట్టేసింది? కేజ్రీవాల్ సారు పిటిషన్లో ఏం అడిగిండు? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. చట్టం ఎవలకు చుట్టం కాదు, దేశానికి పీఎం అయినా రాష్ట్రానికి సీఎం అయినా అందరు కోర్టు ముంగట ఒకటేనని న్యాయస్థానం కేజ్రీవాల్ సార్ తరపు వకీలుకు గట్టిగానే చెప్పిందట. కోర్టుల సీఎంకు ఒక న్యాయము, సామాన్యునికి ఒక న్యాయం ఉండదని ఢిల్లీకి ముఖ్యమంత్రి అయినా సరే కానూన్లు పాటించకుంటే కటకటాలు పాటించవలసిందే, చిప్పకూడు తినవలసిందే, ఊతలు లెక్క పెట్టవలసిందే అన్నదట. విచారణ చెప్పన జరపాలే, నాకు ఆఫీసుల మస్తు పనులున్నాయి, ప్రజలకు సేవలు చేయాలని కోర్టుల పిటిషన్ వేస్తే న్యాయస్థానం అట్లా అనుకొచ్చిందట. కానీ చూసినరా, పీఎం అయినా సీఎం అయినా న్యాయం ధర్మం ఉంటేనే గెలుస్తాము. అధికారం ఉన్నదని చెప్పి తప్పు చేసి కోర్టుకు పోతే ఎంతటోళ్ళనైనా జైలుకు దోలే హక్కు న్యాయస్థానానికి ఉండు మంచుకున్నది అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. అయోధ్య రామ మందిరానికి శితం భక్తులు వచ్చిరట. ఉగాది పండుగ నాడు బాలరామునికి భక్తిగా పూజ చేస్తే కోరిన కోరికలు తీరుతాయని మాలేస్కమందే వచ్చిరట. మరి అధికారులు సవలతులన్నీ సక్క చేసిర్రా, అయోధ్యకు పోయినోళ్ళు అందరికీ బాలరాముని దర్శనం అయిందా? అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకోవాలి కదా. అరే ఏం పబ్లికు, ఏం పబ్లికు, ఉసుకే పోస్తే రాలనంత మంది భక్తులు వచ్చినట్టున్నారు కదా. ఇంతమంది వస్తారని బాలగ్రామ్ గుడి ట్రస్ట్ వాళ్ళు కూడా అనుకున్నారో లేదో, అధికారులు సవలతులు కూడా బందోబస్తు చేసినట్టే ఉన్నారు. కొందరి గేట్లకి వెళ్ళి పంపిస్తున్నారు. భక్తులు బాగానే వచ్చిరని గుడి చుట్టూ భారీ కేడ్లు పెట్టి ఆపుకుంటా పంపిస్తున్నట్టున్నారు. తెలుగు కొత్త సంవత్సరం నాడు అయోధ్య బాలరాముని దర్శించుకుంటే పట్టిందల్లా బంగారమే పాలు వంగినట్టు ఇల్లు వంగుతుంది, అనుకున్నాయన్నీ అయితాయని భక్తులు గుడికి పోయినట్టున్నారు. మీరు కోరుకున్న కోరికలు మానేరవేరుతాయి గాని చిత్తం బాలగ్రాముని మీద భక్తి సెల్ఫోన్లా అన్నట్టు ఫోన్ల మూతి పెట్టి గుడిలకు పోకుండ్రి. మాలస్క మందే ఉన్నారట, మరి ఎవరి భక్తి వాళ్ళది, ఫోన్లతోని వాళ్ళకి ఎన్ని పనులున్నాయో. ఇక ఇట్లా అయ్యింది కొత్త ఏడాది నాడు బాలగ్రాముల వారి దర్శనము అయోధ్యలో. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పట్లో ఒడిచేదాడు లేదు కదా. దొంగ పోలీసులు చెప్పే దినాం ఓ కొత్త ముచ్చటతోని అసలైన పోలీసులు ఆగమాగం అవుతున్నారట. మొన్ననే ఓ ఎమ్మెల్సీ హస్తం ఉన్నదని తెలిసినా, ఇప్పుడేమో ఒక ఎమ్మెల్సీ కాదు మొత్తం 10 మంది కారు పార్టీ పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారట. మరి ఆ లీడర్ల పేర్లు పోలీసులకు చెప్పిర్రా అంటే ముచ్చట మొత్తం తెలుసుకుందాం పారి. కొన్ని దినాలు తప్పించుకొని తిరిగిన టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు సార్ను గట్టిగా విచారిస్తే అసలు ముచ్చట బయట పెట్టిండట. కారు పార్టీ ఏలుబడిలున్నప్పుడు పెద్ద పెద్ద పేరు మోసిన లీడర్లు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేసినామన్న తరీకల చెప్పుకొచ్చిండట. ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అని పోలీసులు గట్టిగానే అడిగిరట. అలా ఓ 10 మంది పేర్లు చెప్పిండట. ఆ బీఆర్ఎస్ బడా లీడర్లను విలుసుకొని విచారణ చేయనీకి రక్షక భటులు ప్రశ్నలు తయారు చేస్తురట. ఎట్లా అడిగితే అన్ని నిజాలు బయటకు వస్తాయని కొచ్చనుసు తయారు చేస్తురట. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు చూడుండ్రి, ఎటు నుంచి మొదలైంది, ఎటు పోతుంది, గుడ్డెద్దు షేన్ల పడ్డట్టే ఎటుటో తిరుగుతుంది. అసలు ఇంత పెద్ద ఫోన్ ట్యాపింగ్ చేపించిన వాళ్ళు ఎవరో తెలివాలే, కానీ వాళ్లకు మాత్రం ఈ కాంగ్రెస్ ఏలవడిల సర్కారు వారి లాంఛనాలతోని ఓడిబియ్యం పోసి లగ్గం చేసి ఆ తర్వాత అయ్యే కార్యం కూడా అంగరంగ వైభోగంగా చేస్తారు కావచ్చు అంటురు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. సర్కారు కొలువు చేసే 106 మందిని మళ్ళీ సర్కారు సస్పెండ్ చేసిందట. ఎన్నికల కోడు ఉల్లంఘించినందుకు ప్రభుత్వం నౌకర్లకెళ్ళి పక్కకు పెట్టిందట. అగో 106 మంది అంత పెద్ద తప్పు ఏం చేసిర్రు, వాళ్ళని సస్పెండ్ చేయవలసినంత పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అన్ని ముచ్చట్లు వివరిస్తా పండ్రి. సర్కారు నౌకరు చేసుకున్నట్లు రాజకీయం పార్టీ మీటింగ్లకు పోవుడు తప్పే కదా. అగో గవర్నమెంట్ కొలువు చేస్తున్నామని మరిసిగిట్లా పోయినరా అంటే ఏమో గానీ మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకటరామిరెడ్డి సారు సిద్దిపేటలో మీటింగ్ పెట్టిండట. ఆ మీటింగ్ కు గవర్నమెంట్ కొలువు చేసే ఇగో ఈ 106 మంది హాజరు పడ్డారట. మరి వెంకటరామిరెడ్డి సారు కూడా సర్కారు కొలువు చేసినోడేనా, ఎన్నికల కోడు గురించి ఎరకలేదా అంటే సారు కారు పార్టీ ఏలువడేలా కాలు మొక్కిన కథ తెలిసిందేనా. ఇప్పుడు మీటింగ్ కు పిలిస్తే అంత మనోలేనా అనుకున్నాడో ఏమో గానీ సాటుగా 106 మందితోని మీటింగ్ పెట్టిండట. మరి ఆయన పిలిచిండు గాని రానీకి వీళ్ళకు కూడా ఏమన్నా ఉండాలనా వద్దా? ఐకేపీ సెంటర్లల్లా ఉపాధి హామీల పనులు చూస్తేందుకు కొలువు చేయబడితిమి. ఇట్లా పోతే ఎట్లా, మొగని సొమ్ముదిని ఎవల పాటనో వాడినట్టు కాదా అని గాయంత తెలియదా అంటే పాత సోపదానికి ఇట్లా సాటుగానే నాయ పోయేది, ఎవలకు తెలుస్తుంది
తెలుస్తుంది అనుకున్నారు కావచ్చు. ఈ ముచ్చట తెలిసిన కొందరు వేరే పార్టీల లీడర్లు పోలీస్ స్టేషన్ కు పోయి ఫిర్యాదు అయితే వీళ్ళ భాగవతం మొత్తం బట్టబయలైందట. ముచ్చట తెలిసిన మలి సర్కారులు ఉన్న కలెక్టర్ సార్ ఏం చేసిండే, బుద్ధిమంతులు అయ్యా మంచి పని చేసిరు, ఇక పోయి పార్టీ జెండాలే మొయ్యర్రు అని చెప్పి ఆ 106 మందిని సస్పెండ్ చేస్తున్నట్టు కాగితాలు పంపి సర్కార్ లాంఛనాలతో ఇంటికి సాగదోలిండట. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను అమలు చేసుడు బంధు పెట్టిరట. అగో దినం 18 గంటలు పని చేసుకుంటా ప్రజల అవసరాలను తీరుస్తుంటే నువ్వేందే పథకాలు అమలు చేస్తలేవు అంటున్నావు అంటారా? నిజంగానే పథకాలు అమలు చేస్తలేరట, పక్కకు పెట్టి ఇప్పుడు అందరు ఒకటే పని పెట్టుకున్నారట. ఆ పనేందో కార్ పార్టీ లీడరు బాల్కసుమన్ సారు చెప్తుండు. ఇనుండ్రి వేరే. అలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు కానీ 6 గ్యారంటీలు కానీ వీటిని పక్కన పెట్టి మొత్తం ఇవాళ ఏ పనిలో బిజీ ఉన్నారంటే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఇతర పార్టీల నాయకులను కండువాలు కప్పి పార్టీలో చేర్చుకునే పనిలో బిజీ ఉన్నారు. 18 గంటలు ప్రతిపక్ష పార్టీ లీడర్లను నాయకులను ఎమ్మెల్యేలను ఎట్లా చేయిపాటిలా చేరికాయతడు చేయాలి అని మంత్రులంతా అదే పని చేస్తున్నారట. కాంగ్రెస్ కండువా అప్పుకోకుంటే కక్ష పెట్టుకుని ఇబ్బందులు పెట్టి అక్రమ కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టి మరీ పార్టీలో చేర్పించుకుంటున్న తరీకల బాల్కసుమన్ సార్ అనుకొచ్చుండు. గెలువక ముందు ఇచ్చిన 420 హామీలు గంగలా కలిపిర్రట. అయ్యా బాల్కసుమన్ సారు బాగానే చెప్తున్నారు, మీ బీఆర్ఎస్ లీడర్లు ఏమన్నా సుద్దపూసల సత్య హరిశ్చంద్రుల మీ కారు పార్టీ ఏలువాడిలో ఉన్నప్పుడు మీరు బెదిరించలేదా? మీరు కూడా పనిగట్టుకుని మరీ చేయిపాటిని చందన చందన చేసి గులాబీ గుడ్డలకు రప్పించుకోలేదా? గుసగుస పెట్టుకోలేదా? అంటే మీరు చేస్తే సంసారం, మంది చేస్తే వ్యభిచారమా? ఎట్లా సారు అంటారు ఈ ముచ్చటి నల్లు. మంచినీళ్లు అందించేందుకు మలి సర్కారు మళ్ళీ మంచి పని ముంగటేసుకున్నదట. ఇప్పటికే 4-5 దినాల సంది నల్లాల నీళ్లు రాక చాలా మంది అమలకల అవస్థలు పడుతున్నారు కదా, వాళ్ళ గోస అర్థమైనట్టున్నది. ఇప్పుడు చేయి సర్కారు చేస్తున్న ఆ మంచి పని ఏందంటారా చెప్తా పని. కొన్ని జాగాల్లో 1 వారం దినాల సంది కూడా నల్లాలు రాక నీళ్లు లేక ఇబ్బందులు పడుతురు. ఏడ ఎక్కువ నీళ్లు వస్తలేవు. ఏ జిల్లాలో చూసినా మంచినీళ్ల కరువు ఉన్నది. దూపా దూపా అని ప్రజలు అల్లరిపోతురు. ఏ ఊళ్ళో చూసినా నీళ్లకు రామగోసనే ఉన్నది అని ఆఫీసర్లను పిలుచుకొని అన్ని ముచ్చట్లు పైసల మంత్రి బట్టి విక్రమార్క సారు తెలుసుకున్నాడట. ఆలస్యం లేకుండా నీళ్లు రాని నియోజకవర్గాల కలన్నీ తీసి కూడా అచ్చరాలా 100 కోట్ల రూపాయలు పంపిద్దామని చెప్పుకొచ్చిండట. దినం ఇంటింటికి పొద్దు మాపు 2 మాటల వాటర్ అందించుడని అనుకొచ్చిండట. అయ్యా బట్టి సారు మీరు అంటున్నారు తప్పితే నీళ్లైతే ఇచ్చుడు లేదు. శేషి సర్కారు ఏలువడిలా చెప్పుడున్నది తప్పితే శేషిని మాత్రం ఏమన్నా ఉన్నదా? ఇదన్నా బిరాణ చెయ్యండి సారు, ఇంతజాము చేస్తే ఆయంత ఈ ఎండాకాలం కూడా వెళ్ళిపోతుంది అంటురు. దాహం దాహం అని తల్లడిల్లుతున్న జనాలు. నడుముకు పిస్తోలు పెట్టుకుని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తానికి పోయిండట ఓ కార్యకర్త. సీఎం తానికి చిన్న మనిషి పోవాలన్నా కింద మీద అన్ని చెకింగ్లు చేసి పంపిస్తారు. అటువంటిది నడుముకు తుపాకీ పెట్టుకుని కూడా పోతే ఎందుకు రక్షక భటులు ఆపలేదు? అసలు ఎందుకోసం పోయిండో ఏం కథనో అరుచుకుందాం పరి. కర్రె కళ్ళద్దాలు పెట్టుకుని తెల్లటి అంగి తొడుక్కొని ప్రచార రథం మీదకి ఎక్కి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్ నుంచి రథం మీద ఉన్న లీడర్ల దాకా అందరికీ ఇట్లా పువ్వుల దండలు వేస్తున్న ఈ మూతవారి నడుమును గమనించిరా, మంచిగా పిస్తోలు అందరికి గండవాడే తట్టు పెట్టుకున్నాడు. ఎక్కేటప్పుడు ఎవ్వరు కూడా అంత పరీక్ష పట్టి చూడలేదట, కానీ రథం మీదకి పోయినాక ఇట్లా గండవాడది. అయ్యా గన్ను పెట్టుకుని వచ్చి మంచి ఘన కార్యమే చేసినావు, ఎలక్షన్ల టైంలో ఇట్లా తుపాకీని బహిరంగంగా గానీ ఉత్తగా గానీ వాడొద్దని తెలియదా అంటే ఇది లైసెన్సుడు గన్ను, ఎన్నికల్లో కూడా వాడుకునేందుకు పర్మిషన్ తీసుకున్నా అన్నాడట. అయినా తుపాకులు పెట్టుకుని తిరిగేటోళ్ళు కూడా సీదా పోయి సీఎం కు దండ వేస్తున్నారంటే ఆయనకు కర్ణాటక రాష్ట్రంలో ఏ రేంజ్ లో పలుకుబడి పతేర ఉందో అర్థమవుతుంది అంటూరు జనాలు. ఏజెంట్ మాటలు నమ్ముకొని ఓ అన్న తెలంగాణ నుంచి ఎగేసుకొని దుబాయ్కి పోయిండట. ఆడికి పోయినాక ఆయన ఓ అర్రెల బంధించిరట. పాస్పోర్ట్ కార్డు నుంచి ఫోన్ల దాకా అన్ని గుంజుకున్నారట, అవస్థ పెడుతున్నారట. ఆయన బాధ ఇన్నోళ్ళకే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆ కొంచెమైనా ఏజెంట్కు కనికరం ఎందుకు లేదో మరి. ప్లీజ్ దుబాయ్ పోలీస్ ప్లీజ్ హెల్ప్ మీ, యాగన్ల రమేష్ అన్న ప్లీజ్ హెల్ప్ మీ అన్న, నన్ను దుబాయ్ తీసుకొచ్చిండు సాగర్ అనే క్యాండిడేటు, నాది జయశాల డిస్టిక్ మల్లెల మండల్ బల్వంతపూర్, నన్ను తీసుకొచ్చి ఇట్లా రూమ్లు వేసి బంధించి సాగర్ అనే క్యాండిడేటు పాకిస్తాన్ వాళ్ళ దగ్గర పైసలు పెట్టి పాస్పోర్టు ఐడి కార్డులు అన్నీ పెట్టి పైసలు తీసుకుంటా, నన్ను ఇక్కడ బ్లాక్మెయిల్ చేస్తుండు, నేను ఇంటికి పోతా అంటే నన్ను ఇంటి కొని ఇస్తలే, ఐడి కార్డు ఇస్తలే, పాస్పోర్ట్ ఇస్తలే, ప్లీజ్ యాగన్న రమేష్ అన్న కొద్దిగా నన్ను దయచేసి కొద్దిగా నన్ను హెల్ప్ అన్న ప్లీజ్ అన్న, నా ఫ్యామిలీ నన్ను నా ఫ్యామిలీ మస్తు బాధలు ఉన్నారన్న, నా ఏపల చెప్తున్నామన్నా నాకు ఇంటి రాదు, నాకు ఇక్కడ సిమ్ లేదు ఏం లేదు, కొద్దిగా అన్న యాగన్న రమేష్ అన్న నన్ను కొద్దిగా హెల్ప్ హెల్ప్ చేయ అన్న,
నేను ఈ రూమ్లో ఉన్నా, ఈ రూమ్ లొకేషన్ చెప్తా అన్నా, రూమ్ లొకేషన్ నన్ను తీసుకొచ్చిన నెంబర్లు నన్ను కార్ ఎక్కించకపోతారు, తీసుకొస్తారు, ఏం చేస్తారో అర్థమైతలేదు. దాని మీద సంతకం పెట్టమంటుండు, ఏమన్నా అంటేనేమో చెక్ మీద బోనస్ చేసి కేసు వేస్తా అంటారు. ఇక ఇవి ఇలా తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అసలు నేలే మలమల ముచ్చట్లు తెస్తానే ఉంటా, మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, ఇట్లనే ఆదరించు ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటాయి అన్ని.